సిఎంటీవీ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. ఇంటింటికి భగీరథని అందించాలని ఆదేశించిన మంత్రి ఈటల రాజేందర్. జిల్లా సమీక్ష సమావేశంలో ఈటలతో పాల్గొన్న ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యేలు, కలెక్టర్. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజీవ్ రహదారిపై కాంగ్రెస్ రాస్తా రోకో. పోలీస్ సిఎంటీవీ సంయుక్త దాడుల్లో నకిలీ పత్తి విత్తనాల దందా బహిర్గతం. చిలకలమానపల్లి మండలం గూడెం గ్రామంలో పట్టుబడిన నకిలీ పత్తి విత్తనాలు. కొమరవెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్ల మూలమార్పు పదలను తొలగిస్తున్న పోలీసులు. చదరంగంలో రాణిస్తున్న గ్రామీణ ప్రాంత అన్నదమ్ములు. ఐరన్ల ఆకాశను, శివలను అభినందిస్తున్న అధికారులు. తాండూరు ఐవి ఏరియాలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేయండి. మిషన్ భగీరథ పనుల్లో పైప్లైన్ లీకేజీ, ఇంటిలోకి వరద నీరు. 100 మీటర్ల పైకి చిమ్మి ఇంటిని చేరుకుంటున్న నీరు. తాండూరు ఐవి చౌరస్త వద్ద ఉచిత వైద్య శిబిరాలు. డిగ్రీ పరీక్షల్లో ఫెయిల్ అవుతానన్న భయంతో ఉరేసుకొని విద్యార్థి ఆత్మహత్య. పెంచిన పెట్రోల్ ధరలు తగ్గించాలంటూ ట్రాక్టర్ను తాళ్లతో లాగి నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ శ్రేణులు. పెద్దపల్లి జిల్లాలోని ప్రతి ఇంటికి భగీరథ నీరు అందించాలని, అలాగే ప్రతి రైతుకు ఇబ్బందులు లేకుండా రైతు బంధు పథకాలను, పాస్ పుస్తకాలు అందేలా చూడాలని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రైతు బంధు పథకం, మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలపై కలెక్టర్ దేవసేన, ఆర్టీ చైర్మన్ సోమన్ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు పుట్టమధు, దాసరి మనోహర్ రెడ్డి, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్ రెడ్డి కలిసి సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. అలాగే రైతు బంధు పథకం అమలు విషయంలో పట్టాదారు పాస్ పుస్తకాలు, చెక్కుల పంపిణీపై అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వీరు వివరించారు. ఇట్లాంటి అవకాశాలు కలిగినా కూడా చూపించేయండి. నెంబర్ త్రీ ఏంటంటే, మీకు అక్వైరీ చేసేది కానీ అంత అక్కడ ఉండదు. అక్వైరీ చేసిన అంత అక్కడ ఉండదు. టౌన్ అయితే ఏమో అక్వైరీ చేస్తే మనం ఇంకో పర్పస్ వాడుకుంటాం, ఇంకో పర్పస్ కూడా వాడుకోలేకూడదు. అట్లాంటి వాళ్ళు వాపసి ఇచ్చినట్టు కూడా మనం చేసుకోవచ్చు. ఇవన్నీ మీరు సమయాన్ని బట్టి, అక్కడ సందర్భాన్ని బట్టి, అక్కడ ఉన్న అవసరాన్ని బట్టి ఇద్దరు రెండు పార్టీలు ఫీల్ అయితే అట్లాంటి కూడా మీరు పరిష్కారం చేయగలరు. 94 లేదా 245 ఎకరాలని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది సార్. ఎల్ఆర్ఓ కింద వెరిఫై చేయడం జరిగింది. అయితే అందులో 172,715 ఖాతాలని క్లియర్ ఖాతాలు అంటే పార్టీలో మనం పెట్టుకోవడం జరిగింది. నాట్ అంటే 94% మనం పార్టీలో పెట్టుకున్నాం. నాట్ క్లియర్ ఖాతాస్ 10,590 అంటే 6% మనం పార్టీ బిలో పెట్టుకోవడం జరిగింది సార్. దీనికి సంబంధించిన ఎక్స్టెంట్ కూడా 455,329 ఎకరాలని మనం క్లియర్గా చూపించుకుంటున్నాము. అలాగే నాట్ క్లియర్ పార్టీ బిల్లో ఉన్నది 38,916 ఎకరాలని మనం చూపిస్తున్నాం సార్. ఒక్కొక్కటి 10 రోజుల పాటు గ్రామంలో ఇల్లు వారిగా, కుటుంబం వారిగా, ఒక్కొక్క మనిషి వారిగా ఉన్నటువంటి భూమి ఎక్స్టెండ్ అని దాన్ని కూడా మంచి చెందని చూసుకొని వచ్చి ఆ తదుపరి గ్రామసభకి, గ్రామసభలో ప్రజలు ఆమోదం పొందుతుంటే ఆమోదించబడ్డ పాస్ పుస్తకాలు ఇంటికి పంపించారు. ఆ
ఆమోదించినటువంటి తీసుకుంటున్నటువంటి మరోసారి ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు వేలా మంది వేసుకునే కంపెనీలో ఈరోజు ముఖ్యంగా మనం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు 23వ తారీఖున సమావేశం కలెక్టర్ల సమావేశం ఏదైతే ఏర్పాటు చేశారో ఆ రోజు కొన్ని ముఖ్యమైన విషయాలను చర్చించడం జరిగింది. ముఖ్యంగా రైతు బంధు పథకానికి సంబంధించి అన్ని జిల్లాల్లో కూడా పూర్తి స్థాయిలో రైతులందరికీ ఆఖరి గుంత వరకు పార్టీలో మనం ఏవైతే ఖాతాలు పెట్టామో అన్నిటికీ కూడా పాస్బుక్లు చెక్లు కూడా అందే విధంగా చూడమని చెప్పి ఒక నిర్దేశం ఇవ్వడం జరిగింది. ఇది 100కి 100% కంప్లీట్ చేసుకునే విధంగా మరీ ఒకసారి మళ్ళీ ఒకసారి మనం ప్రణాళిక వేసుకొని గ్రామాల్లోకి వెళ్లే విధంగా మనల్ని ఆదేశించడం జరిగింది. అయితే ఆ విధంగా చేసే ప్రక్రియలో గౌరవ ప్రజాప్రతినిధులందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ అలాగే రైతు సంబంధ సమితిని కూడా ఇన్వాల్వ్ చేస్తూ మన జిల్లా మంత్రివర్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేయమని చెప్పి మనకి స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ రావడం వల్ల ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే మనం ముఖ్యంగా మన జిల్లాలో ప్రయారిటీ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో 2BHK అట్లాగే మిషన్ భగీరథకి సంబంధించిన ప్రోగ్రెస్ ని కూడా రివ్యూ చేసుకోవడానికి గౌరవ మంత్రివర్యులు మనకి ఈ రోజు సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ సమీక్ష సమావేశంలో జాయింట్ కలెక్టర్ రుణజాదేవి, ఆర్డీఓలు బైరం పద్మయ్య, అశోక్ కుమార్లు పాల్గొన్నారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్లో టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం మాట్లాడుతూ జూన్2న జరిగే తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు విజయవంతం చేయాలని జిల్లా అధికారులను సూచించారు. దేశంలో మోడీ ప్రభుత్వం రాక్షస పాలన చేస్తుందని, అలాగే రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేస్తుందని రామగుండం కాంగ్రెస్ నేతలు కాల్వలింగస్వామి, మక్కాన్ సింగ్లు ఆరోపించారు. ఈ మేరకు శనివారం రామగుండం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ రహదారిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగడుతూ వ్యతిరేక నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దింపేంత వరకు పోరాటాలు చేస్తామని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ప్రజల్లోకి వెళ్తామని అన్నారు. ప్రభుత్వం 4 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా దేశ ప్రజలకు చేసిన వాగ్దానాలు నెరవేర్చక ప్రజలను ఎంతో ఇబ్బందికి గురి చేస్తున్న ఈ బీజేపీ గవర్నమెంటు, నరేంద్ర మోడీ గారు రైతుల విషయంలో అయితేనేమి, నోట్ల రద్దు విషయంలో అయితేనేమి, పెరిగిన పెట్రోల్ ధర మంచి ధర విషయంలో అయితేనేమి, ఈ ప్రభుత్వ విప్లవమైన సంగతి ప్రజలకు తెలుసు. తప్పకుండా కేంద్రంలో ఈ బీజేపీ గవర్నమెంట్ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు రాహుల్ గాంధీ నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల దృష్టికి తీసుకెళ్లి మునుముందు కూడా ఇంకెన్నో కార్యక్రమాలు ఈ గవర్నమెంట్కి అంటగా చేస్తాం. రేపు 2019లో రాహుల్ గాంధీ గారి నాయకత్వాన తప్పకుండా కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఈ 4 సంవత్సరాల కాలం లోపల కూడా మోడీ ప్రభుత్వం అన్ని రంగాల లోపల విఫలమైపోయింది. 14 వేల లక్షల కోట్ల రూపాయలు ఇవాళ మన భారతదేశంలో ఉన్నటువంటి ధనాన్ని పెట్టుబడిదారులందరూ విదేశాల్లో బ్యాంకుల్లో పెట్టుకున్నారు. వాటిని వెలికి తీసి ప్రతి ఇంటికి 15 లక్షల రూపాయలు నేను ఇస్తానని చెప్పినటువంటి వాగ్దానం ఈరోజు తుంగలో తొక్కడం జరిగిందని, అదేవిధంగా ఎప్పుడైతే అండర్టేకింగ్ పబ్లిక్ సెక్టార్స్ ఉన్నాయో
దాంట్లో పనిచేసేటువంటి ఉద్యోగులకు అందరికీ కూడా 25-30% వచ్చిన తర్వాత మొన్న జరిగినటువంటి వేజ్ బోర్డులో 30% కాకుండా 17%కే కుదించి మరి అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేటువంటి కార్మికుల పొట్టలు కొట్టడం జరిగింది. భారతీయ జనతా పార్టీ మోడీ పాలన ఒక రాక్షస పాలనను నిరూపిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఇచ్చిన వాగ్దానాలు మార్చి ప్రజలకు పూర్తిగా నష్టం చేకూరే విధంగా ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలే ఉండకూడదు, మమ్మల్ని అడిగేవాడే ఉండకూడదు, ఎవరు ఉండకూడదని అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి నా పార్టీలను రాజకీయ పార్టీలను ఎవరైతే న్యాయబద్ధంగా ఇది ఏం జరుగుతుందో అడిగినా వెంటనే వారిని పూర్తిగా భూస్థాపితం చేసే విధంగా ప్రయత్నం చేసుకుంటూ ఒక నిరంకుశ పాలన చేస్తున్నటువంటి మోడీని ఈరోజు రాష్ట్ర భారతదేశ ప్రజలందరూ కూడా వారి పక్షాన కాంగ్రెస్ పార్టీ యుద్ధాన్ని ప్రకటించడం జరిగింది. ఈ ప్రజావేదిక కార్యక్రమాలను ఎదురిస్తూ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో పోరాట దేశవ్యాప్తంగా వాడవాడన ఊరూరున కార్యక్రమాలు చేసుకుంటూ ఆ ప్రభుత్వం చేస్తున్న నిరంకుశ పాలన ఎదిరించడానికి నడుము కట్టడం జరిగింది. మోడీ ఈరోజు పెట్రోల్ కానీ డీజిల్ కానీ తర్వాత నిత్యావసర వస్తువులు కానీ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ విషయంలో కానీ ఏ వ్యవస్థ చూసినా కూడా పూర్తిగా నష్టం చేరే విధంగా కేవలం భారతదేశాన్ని వదిలి ఇతర దేశాలను తిరుగుకుంటూ తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పాటు చేసి చేసుకుంటూ రాష్ట్రంలో ఇతర ఏ రాజకీయ పార్టీ కానీ ఎవరు కూడా ఏదైనా ఏ తప్పు జరుగుతుందని అడిగితే వారిని హత్యలు చేసేటువంటి వ్యవస్థ తీసుకొచ్చే విధంగా ప్రయోజిస్తున్న ప్రభుత్వాన్ని గంట దించే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసుకుని ముందుకెళ్తుంది. అదే మాదిరి ఈరోజు రాష్ట్రంలో మోడీని అనుసరిస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రాష్ట్రంలో అనేక మాయమాటలు చెప్తూ అటు రైతులను ఇటు యువతను ఇక్కడ ఈ రాష్ట్ర తెలంగాణ యావత్ ప్రజలను మోసం చేసుకుంటూ పోతున్న కార్యక్రమాలను కూడా ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేసుకుంటూ ముందుకెళ్తుంది. అదే రామగుండం నియోజకవర్గం నుంచి మున్సిపల్ కార్పొరేషన్ ఇవాళ నియోజకవర్గం ప్రతి ప్రాంతాల్లో కూడా అందరం పోరాటం చేసుకుంటూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసుకుంటూ ప్రజల కొరకు అందుబాటులో కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళ ఉంటుందని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మహంకాళి స్వామి, బొంతుల రాజేష్, కొల్లిపాక సుజాత, బొమ్మక రాజేష్, పెద్దల్లి ప్రకాష్, తానిపర్తి గోపాలరావు, నాయకులు తిప్పారావు శ్రీనివాస్, ఎండి ముస్తాఫా, ప్రసన్న కుమార్, ఫయాజ్ అలీ, అరుణ్ కుమార్, యుగేందర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఈ రాస్తా రోకోతో ఖని రాజీ రహదారిపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోగా వెంటనే ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. చిత్తిపేట జిల్లా గజ్వేల మండలం రిమ్మనగూడ సమీపంలో ఆర్టీసీ బస్సును లారీ ఢీకొనగా 7 మృతి చెందారు, 30 తీవ్ర గాయాలైనాయి. 6 పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ నుండి కన్నూర్ వెళ్తున్న రాజధాని బస్సుకు ఈ ప్రమాదం జరిగింది. కొమరంభీం జిల్లా చింతలమానేపల్లి మండలంలోని గూడెం గ్రామంలో మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో ఈ గ్రామం ఉన్నందున జోరుగా నకిలీ పత్తి విత్తనాలు కలిగి ఉన్న సమాచారంతో పోలీస్ మరియు సీఎంటీవీ బృందం కలిసి ఆకస్మిక దాడులు చేయగా ఈ కల్తీ విత్తనాల మిస్టరీ బహిర్గతమైంది.
వివరాల్లోకి వెళ్తే ఖరీఫ్కు ముందే ఈ గూడెం గ్రామస్తులు రెండు రాష్ట్రాల దళాలతో కుమ్మక్కై నాసిరక విత్తనాల సేకరణకు శ్రీకారం చుట్టారు. గత కొన్నేళ్ల నుంచి జరుగుతున్న ఈ అక్రమ దందా వల్ల రైతులు కొనుగోలు చేసి వాడగా నష్టపోయి వీధిన పడి కొందరు, ఆత్మహత్యలకు బలైన కొందరు ఉదంతాలు తెలుసుకున్న పోలీసులు సీఎండీవీ సిబ్బంది కలిసి దాడులు చేశారు. ఈ ఆకస్మిక తనిఖీ దాడుల్లో కస్తూరి మహేష్, బోయి నాని ఇండ్లలో 70 కిలోల నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. దళారు గ్రామ ప్రాంతాలకు అడ్డగా ఏర్పాటు చేసుకుని నకిలీ విత్తనాల దందాను అడ్డగోలుగా చేసుకుంటూ ఒక ఖరీఫ్ సమయంలోనే లక్షలు సంపాదించుకొని మళ్లీ ఖరీఫ్ సీజన్ వరకు విలాసాలు చేస్తుంటే అమెరిక రైతులు మాత్రం ఈ విత్తనాలు వాడగా అవి మొలకెత్తకపోగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న తీరుపై ప్రభుత్వం అధికారులు ఒక నిఘా పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఎన్ని చెప్పు? 60 కిలోలు అయితే ఎక్కడి నుంచి ఒకటి వచ్చినావు? నేను తేలే. మరి ఎవరి? మహేష్. పేరు? కత్తూర్ మహేష్. నీ పేరు ఏంటి? నా పేరు నాని. ఈరోజు చిత్రమణపల్లి మండలం గూడెం గ్రామంలో మాకు వచ్చిన నమ్మకమైన సమాచారం మేరకు బంగిని నాని ఇంట్లో నకిలీ పత్తి విత్తనాలు అనే సమాచారం మేరకు నేను మరియు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు గూడెం విలేజ్ వెళ్ళి అక్కడ బంగిని నాని ఇంట్లో తనిఖీ చేయగా అక్కడ సుమారు 45 కేజీలు నకిలీ పత్తి విత్తనాలు లూజ్గా దొరికినవి, వాటిని సీజ్ చేసుకోవడం జరిగింది. ఆ పత్తి విత్తనాల్ని కస్తూరి మహేష్ రెడ్డి అనే వ్యక్తి బంగిని నాని ఇంట్లో మొన్న నైట్ తీసుకొచ్చి ఉంచడం జరిగింది. సో బంగిర నాని మరియు కస్తూరి మహేష్ రెడ్డి ఇద్దరి మీద కేసు నమోదు జరిగింది. ఇక మీద ఎక్కడైనా నకిలీ పత్తి విత్తనాలు ఉన్నాయని సమాచారం ఉంటే తప్పకుండా మాకు సమాచారం అందివ్వగలరు, మేము దానిపైన యాక్షన్ తీసుకుంటాం. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్డు భద్రత అంశాలపై ఎస్ఐ సతీష్ ఏపుగా పెరిగిన మూలల వద్ద ఉన్న చెట్ల పొలం తొలగింపు చేస్తూ నూతన రికార్డును సృష్టించారు. కొమరవెల్లి పోలీస్ పరిధిలో ప్రమాదకరంగా మారిన మూల మలుపుల వద్ద ఉన్న గుబురుగా ఉండి ఎదురుగా వచ్చే వాహనాలను కనిపించకపోవడంతో జరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకై చెట్ల పొదలను, మట్టి దిబ్బలను తొలగిస్తూ రోడ్డు భద్రతకు తగు జాగ్రత్త చర్యలు చేపట్టి రోడ్డు ప్రమాదాల నివారణకై తీసుకుంటున్న ఈ చర్యలను పలువురు అభినందిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపరాదని, వాహన భద్రత తప్పకుండా పాటించాలని ఎస్ఐ సతీష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ సారంగపాణి, కనకాచారి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రేపల్లవాడ గ్రామంలో ఐరన్ల సమ్మయ్య, లక్ష్య దంపతుల కుమారులు ఆకాష్, శివలు చదరంగ మాటలో రాణిస్తున్న తీరు పలువురిని ఆనందపరుస్తుంది. రేపల్లెవాడ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఇద్దరు అన్నదమ్ములు కాస్పేట్ హాస్టల్లో చదువుతూ మొదటి నుంచి చదరంగం పోటీలో ప్రతిభ కనిపరుస్తూ పలు పోటీలో పాల్గొని శభాష్ అనిపించుకుంటున్నారు. ఈ నెల 24న మంచిర్యాల ఉమ్మడి జిల్లా స్థాయి చదరంగం పోటీలో పాల్గొని యువజన క్రీడా అభివృద్ధి శాఖ నిర్వహించగా ఫస్ట్ సెకండ్ బహుమతులు గెలుపొంది రేపల్లెవాడ పేరు నిలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు, హాస్టల్ ప్రిన్సిపాల్ను, తల్లిదండ్రులను ధన్యవాదాలు తెలుపుతూ అన్నదమ్ములకు మరింత ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్ర చదరంగం సంస్థ వీరికి మరింత చేయూత కల్పించాలని వారు కోరుతున్నారు. టోర్నమెంట్ అండర్ 15 ఛాంపియన్ అండ్ దిస్ ఇయర్ ఆల్సో నౌ గాట్
అండర్ 15 ఛాంపియన్ ఇన్ మంచాల్ డిస్ట్రిక్ట్ ఐఎమ్ అండ్ దిస్ క్రెడిట్ గోస్ టు మై పేరెంట్స్ ఫాదర్ మదర్ అండ్ TSWS బాయ్స్ కాస్పేట ప్రిన్సిపల్ సార్ అండ్ కాస్పేట బాయ్స్ PT సార్ అండ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కనకయ్య సార్ అండ్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ రెడ్డి సార్ అండ్ కోచ్ సుజన్ సార్ దీస్ ఆర్ ఎంకరేజ్డ్ మీ. మంచిర్యాల జిల్లాలో అండర్ 15 చెస్ టోర్నమెంట్ శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగాయి. ఇందులో మా పిల్లలు ఆకాష్ కుమార్ శివకుమార్ పాల్గొని ప్రథమ ద్వితీయ స్థానాలను సాధించారు. మా పిల్లలిద్దరు కూడా కాస్పేట బాయ్స్ రెసిడెన్షియల్లో చదువుతూ ఉన్నారు. మరి వీళ్లకు కాస్పేట ప్రిన్సిపల్ మరియు PT సార్లు, అదేవిధంగా మన మంచిర్యాల జిల్లా ఇన్ఛార్జ్ శ్రీకాంత్ రెడ్డి, స్టేట్ వైస్ చైర్ ప్రెసిడెంట్ కనకయ్య సార్లు, కోచ్ సృజన్ సార్లు, మరి వీళ్ళిద్దరిని కూడా ఎంతో ఎంకరేజ్మెంట్ చేయడం జరిగింది. ఆ విధంగా వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో వీళ్ళు గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా మన మంచిర్యాల జిల్లాలో ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. అందుకే మా పిల్లలకు ఈ సందర్భంగా మేము తల్లిదండ్రులం ఇద్దరం కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ MBBS MD DVL గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాట్రీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్, కరీంనగర్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రయ్య రయ్య మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లలకేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అర క్లిక్ మీద సవారి. చలో 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 చికిన్ చక్క చికిన్ చిప్పిరి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పిరి చికిన్ చక్క. హే చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు PVC పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన PVC పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు PVC పైప్ విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు PVC పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన
దృఢమైన పివిసి పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తాండూరు ఐబీ ఏరియాలో స్వచ్ఛంద కాలనీ, సినిమా హాల్ ఏరియా, రేచిన్ రోడ్ ప్రాంతాల వార్డులను కలిపి ఐబీ సెంటర్ పోలింగ్ బూత్ను ఏర్పాటు చేసి ఓటర్లకు సదుపాయం కల్పించాలని ఎంపీడీఓకు వినతిపత్రాన్ని ఇచ్చారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల బూతులకు సంఖ్యను పెంచాలని, లేనిచో ఓటర్లు కిలోమీటర్ల కొద్ది నడిచి వెళ్లి ఓటు వేయాల్సి వస్తుందని, కొందరు ఈ బాధకు ఓటు కూడా వేస్తలేరని అధికారులు గమనించాలని గ్రామ పెద్దలు కోరుతున్నారు. బూతులను ఏర్పాటు చేసేటప్పుడు అధికారులు ఇష్టానుసారంగా వేస్తే తప్పక నిలదీస్తామని నాయకులు సాబిక్ హుసేన్, ఉప్పాల మురళి, జలపతి, కోల తిరుపతి, ఎస్సీ సంఘాల నాయకులు, మైనారిటీ సంఘాల నాయకులు హెచ్చరించారు. రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో ఇంకో రెండేళ్ళు అయితే ఎలక్షన్ ఉన్నాయని చెప్పేసి మేము పేపర్ ద్వారా చూస్తున్నాము. అలాగే మాకు ఎంపీడీఓ గారు నిన్న మీటింగ్ ఏర్పాటు చేశారు. మాకు స్థానిక నాయకులకు అవగాహన పోలింగ్ స్టేషన్లు ఎక్కడ పెట్టాలి కదా, కంప్లీట్ మొత్తం తాండూరులోనే పెట్టినామని చెప్పారు వాళ్ళు. అది సరైనది కాదు. రైల్వే ట్రాక్ యువతల సుభద్ర కాలనీ, ఐబీ మసీద్ కాలనీ, ఐబీ రత్నాకర ఇంటి కాడికి వెళ్ళి రేచిని రైల్వే స్టేషన్ వేణునగర్ ఇదంతా కలుపుకొని ఐబీ సెంటర్లో మాకు బూత్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఈ దీనికి సంబంధించింది మళ్ళీ దీంట్లో కూడా ఏదైనా కూడా అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ మళ్ళీ ఇంకేమైనా రాజకీయం చేసి మాకు ఈ పోలింగ్ స్టేషన్లు కూడా ఆపే ప్రయత్నం గిట్ట చేస్తే మేము కంప్లీట్గా ఈ ఏరియా ప్రజలందరూ మేము వ్యతిరేకిస్తాం, మేము ఆందోళన చేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తాం. మిషన్ భగీరథ పైప్లైన్ లీక్ అవడంతో నీరు 100 మీటర్ల పైకి చిమ్ముతూ వచ్చిన నీటి ఇంట్లోకి చేరడంతో పెను ప్రమాదం ఏర్పడింది. మిషన్ భగీరథ పైప్లైన్ పేరుతో కోట్లాది కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించింది. ప్రభుత్వం నీటి సరఫరా లక్ష్యాన్ని చేరుకునేలా పనులు కేటాయించాలని కాంట్రాక్టర్లకు అప్పగించింది. కానీ ఆ బడా కాంట్రాక్టర్లు మాత్రం తిమింగిలాలై ఇలా నాణ్యత లోపించిన పనులు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు అనే దానికి ఈ ధూళికట్ట పైప్లైన్ లీకేజ్ సాక్ష్యం కదా. మిషన్ భగీరథ నీటిని ట్రయల్ బేసిక్తో విడుదల చేస్తే అది కాస్త బిడుసుకొట్టి పైప్లైన్ లీకేజ్ కావడంతో నీరు ఎలా పైకి చిమ్ముతుందో మీరే చూడండి. ఇక ఆ నీరు ప్రక్కనే ఉన్న ఇంటిలోకి పోయి ఎలా నిండిపోయిందో చూడండి. 100 మీటర్ల నీరు పైకి చిమ్ముతుంటే ఎంత నీరు బయటకు వస్తుందో, ఎర్రటి భగవం అంటున్న ఎండలో ఆ ఈ నీటి తాకిడేంటో ఆ కాంట్రాక్టర్ మీరే నిలదీసి అడగండి అంటున్నారు మన కాంగ్రెస్ నాయకులు. మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రంలో ఐబీ చౌరస్తా వద్ద స్టార్ హెల్త్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ మేడి లైవ్ వారి ఆధ్వర్యంలో ఈ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో బ్లడ్, షుగర్, ఈసీజీ, బీపీ టెస్టులు మరియు మందులు ఉచితంగా అందజేశారు. తాండూరు మండలంలోని చుట్టున్న గ్రామ ప్రజలు అధికంగా వచ్చి ఈ ఉచిత పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం మెడికల్ ఇన్సూరెన్స్ చిన్నపిల్లల నుండి 60 సంవత్సరాల వయసున్న అందరికీ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మన పట్టణమైన తాండూరు ఐబీ చౌరస్తాలో ప్రజలకు పాలసీ హోల్డర్స్కు మెరుగైన సేవలు అందించడానికి ఆఫీస్ అవుట్లెట్ను ప్రారంభించడం జరిగింది. ఇది ఈరోజు వరుసగా 3వ ఓపెనింగ్స్ నేను రావడం అటెండ్ కావడం జరిగింది మంచిర్యాల బ్రాంచ్ అండర్లో. అంటే మేము వీ హ్యావ్ స్టార్టెడ్ ఆపరేషన్స్ ఇన్ 2006 స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రముఖ ఆరోగ్య బీమా సంస్థ. అంటే మార్కెట్లో హెల్త్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో ఉన్న అన్ని కంపెనీస్లో పోల్చుకుంటే మన కంపెనీ ఈరోజు ఒక ట్రెండ్ సెటర్గా కస్టమర్ నీడ్స్ను ఫుల్ఫిల్ చేస్తూ కస్టమర్కు ఏ విధమైన పాలసీలు అవసరం ఉన్నాయని అనాలిసిస్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి ఆ విధమైన పాలసీస్ను డిజైన్ చేస్తూ డిజైన్ చేయడమే కాకుండా కస్టమర్స్ రూరల్ ఫ్యామిలీస్, అర్బన్ ఫ్యామిలీస్ ఏ పాలసీని కొనుక్కోగలుగుతాయి, ప్రీమియం ఎంత బేర్ చేయగలుగుతాయి అని ఆలోచించి ప్రీమియం రేట్లను కూడా వాళ్లకు అనుగుణంగా వాళ్లకు రీచ్ అయ్యే విధంగా వాళ్ళు వంకునే విధంగా పెట్టి ఈరోజు మార్కెట్లో ఒక ఇన్నోవేట్ పాలసీస్ని తీసుకొచ్చి
లోయెస్ట్ ప్రీమియం తో అమ్ముతూ మెరుగైన సర్వీసెస్ అందిస్తున్న ఏకైక సంస్థ స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. ఇది మేము 2006 వరంగల్ లో బ్రాంచ్ ఆపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత 7 లో మేము ఇదే విధంగా ఈ తాండూరులో ఈ రోజు ఓపెన్ చేసిన ఆఫీస్ ఎంత చిన్న ఎస్ఎఫ్టి లో ఓపెన్ చేసినా ఇదే విధంగా మంచిర్యాల, కరీంనగర్, నిజామాబాద్ ఆల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఇలాంటి చిన్న వన్ మెన్ ఆఫీసెస్ ఓపెన్ చేసి ఈ రోజు గత 2 సంవత్సరాల క్రితం మేము మంచిర్యాల ఎస్ఎం స్టేషన్ లో బ్రాంచ్ ఆఫీస్ గా ప్రమోట్ చేయడం జరిగింది. అంటే ముందు ప్రజల వద్దకు వెళ్లి పబ్లిక్ నీడ్స్ తెలుసుకుని వాళ్ళకి మెరుగైన సేవలు అందిస్తూ అక్కడ పాలసీ హోల్డర్స్ సంఖ్య పెరిగిన తర్వాత దీన్ని ఎంపవర్డ్ బ్రాంచ్ గా అప్గ్రేడ్ చేస్తూ ప్రజల వద్దకు ఇంకా సర్వీసెస్ అందించడానికి ఎన్నో పెద్ద పెద్ద హాస్పిటల్స్ తో కూడా టైఅప్ అయ్యి వాళ్ళ కార్పొరేట్ వైద్యం అందించడానికి ఎంపానల్మెంట్ సిస్టమ్ లో హాస్పిటల్స్ కూడా ఎంపానల్మెంట్ చేయడం జరుగుతుంది. ఇది మన దగ్గర రకరకాల పాలసీస్ ఉన్నాయి. మన దగ్గర పుట్టిన బాబు దగ్గర నుంచి 60-65 సీనియర్ సిటిజన్ వరకు పాలసీస్ ఇచ్చి గ్యారెంటెడ్ రెన్యువల్ పాలసీస్ కూడా కొన్ని కంటిన్యూ చేస్తున్నాం. పాలసీ వైజ్ డీటెయిల్స్ అంటే మీకు ఇక్కడ లోకల్ గా కిషోర్ సేల్స్ మేనేజర్ గారు మీకు అందుబాటులో ఉండి ఆయన మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీ బ్రాంచ్ మేనేజర్ గారు కూడా మనకు పూతవేట దూరంలో మంచిర్యాల జస్ట్ 30 కిలోమీటర్స్ ఫ్రమ్ హియర్ ఈ భోగా శ్రీనివాస్ సీనియర్ సేల్స్ మేనేజర్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఆయన మన దగ్గర గతంలో సేల్స్ మేనేజర్ గా చేసిన అనుభవం ఉంది, ఏ పాలసీస్ ఎలా చేయాలనేది కూడా తెలుసు. ఆయన దగ్గర నుంచి మీరు ఇంకా మంచి సర్వీసెస్ తీసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాస్, ఏరియా మేనేజర్ సురేష్, డివిజనల్ మేనేజర్ కుమార్, బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్, కిషోర్, పుల్గం తిరుపతి, సిరంగ్ శంకర్లు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో గాంధీనగర్ ఏరియాలో నివాసం ఉంటున్న జంగం సుమతి అనే డిగ్రీ విద్యార్థి పరీక్షల్లో ఫెయిల్ అవుతానని బెంగతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం జంగం సుమలత గట్టయ్య దంపతులకు ఇద్దరు కూతుళ్లు. చిన్న కూతురు సుమతి డిగ్రీ సెకండర్ పరీక్షల్లో ఫెయిల్ అవుతానన్న బెంగతో ఇంటిలో ఎవరలేని సమయంలో ఇంట్లో ఉరేసుకుని చనిపోయిందని తండ్రి గట్టయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. పెద్ద పాప వాళ్ళ కూతురు ఆరోగ్యం బాగాలేదు ఆసుపత్రి తీసుకుంటున్నాను. నిన్న ఎగ్జామ్ రాసి వచ్చింది, ఇవాళ బంద్ ఉన్నది, రేపు బంద్ ఉన్నది, ఆదివారం సోమవారం ఎగ్జామ్ ఉండేది. సోమవారం ఎగ్జామ్ పొద్దున్నే నైట్లో ఏదో టిఫిన్ ఇడ్లీ పెట్టి రాయితే టిఫిన్ చేద్దామన్నారు. పొద్దున్నే మొత్తం టిఫిన్ చేసినాం, రౌండ్ టేబుల్ కూర్చొని తిన్నాం. వీళ్ళు బజార్కి వచ్చారు, నేను షాప్కి వెళ్ళిపోయాను. వితిన్ అవర్ మళ్ళా వీళ్ళు బయటకు వచ్చినాక గంటకే ఫోన్ వచ్చాను. ఏమని? ఇట్లా అమ్మాయి సీరియస్ తొందర రా అని అన్న. వీళ్ళు వచ్చిన వాళ్ళు బయటనే ఉన్నారు, నేను షాప్లోకి వెళ్ళి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చారు, తీసుకొచ్చారు, కింద వాళ్ళ పెట్టారు. అమ్మాయి పేరు ఏంది? సుమతి. ఎంత ఉంటాయి ఇది? 18 ఇయర్స్ అండి. నిర్మల్ జిల్లా దిల్వార మండల కేంద్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంపుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ట్రాక్టర్ను తాళ్లతో కట్టి లాగుతూ వెంటనే పెట్రోల్ డీజిల్ ధర తగ్గించాలని నిరసన చేపట్టారు. వార్తలు ముగించే ముందు ఈనాడు ముఖ్యాంశాలు మరొకసారి. ఇంటింటికి భగీరథ నీరు అందించాలని ఆదేశించిన మంత్రి ఈటల రాజేందర్. జిల్లా సమీక్ష సమావేశంలో ఈటలతో పాల్గొన్న ఆర్టీ చైర్మన్, ఎమ్మెల్యేలు, కలెక్టర్.
మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజీవ్ రహదారిపై కాంగ్రెస్ రాస్తా రోకో. పోలీస్ జీఎంటీవీ సంయుక్త దాడుల్లో నకిలీ పత్తి విత్తనాల దందా బహిర్గతం. చిలకలమానపల్లి మండలం గూడెం గ్రామంలో పట్టుబడిన నకిలీ పత్తి విత్తనాలు. కొమరవెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్ల మూలమలుపు పదలను తొలగిస్తున్న పోలీసులు. చదరంగంలో రాణిస్తున్న గ్రామీణ ప్రాంత అన్నదమ్ములు. ఐరన్ల ఆకాశను శివరను అభినందిస్తున్న అధికారులు. తాండూరు ఐబీ ఏరియాలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేయండి. మిషన్ భగీరథ పనుల్లో పైప్ లైన్ లీకేజీ, ఇంటిలోకి వరద నీరు. 100 మీటర్ల పైకి చిమ్మి ఇంటిని చేరుకుంటున్న నీరు. తాండూరు ఐబీ చౌరస్త వద్ద ఉచిత వైద్య శిబిరాలు. డిగ్రీ పరీక్షల్లో ఫెయిల్ అవుతారనే భయంతో ఉరేసుకొని విద్యార్థి ఆత్మహత్య. పెంచిన పెట్రోల్ ధరలు తగ్గించాలంటూ ట్రాక్టర్ను తాళ్లతో లాగి నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ శ్రేణులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.